So, welcome back, everybody. This is part of Team Chila Show. We've done quite a few interviews. I don't think there should be a welcome back. No? And welcome back. Endukante chaala interview shoot chesam, so already chaala chusuntaru. So this is like a part of the series atla anamata. Okay, ilanti doubts enna adugtaru ippudu set lo first time ones kuda choose interview chestappudu vallaku kuda. Okay, welcome to another team of Chila Show. I am with my darling Vennela Kishore and the other darling, my humnam, Mr. Rahul Ramakrishna. And villiddaru set lo kuda baaga gettiga punch lestaru, so koncha bhayangane undi. But yes, to begin with, మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడగమన్నారు. నీకు వెన్నెల కిషోర్ స్టేటస్ ఏంటో చాలా మిస్టీరియస్ విషయం కాబట్టి ఆ క్వశ్చన్ అక్కడ అవాయిడ్ చేసి మీ ఫస్ట్ పెళ్లి చూపుల గురించి చెప్పండి. నాకు ఇప్పటిదాకా కాలేదు ఒక్కటి ఒక్కటి కూడా. ఓకే, దెన్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీరు మీ ఫస్ట్ డేట్ ఆర్ ఫస్ట్ క్రష్ గురించి చెప్పండి. ఫస్ట్ క్రష్? ఫస్ట్ క్రష్ అంటే నాకు స్కూల్లో ఒక 7th క్లాస్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఒక నేను 7th క్లాస్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది అనమాట. క్రష్ అనొచ్చు ఆ టైంకి, ఆ ఏజ్కి. ఇప్పుడున్న జనరేషన్ వేరే అనుకో, కానీ ఆ ఏజ్కి చాలా ప్యూర్ సోల్స్ కదా 7th క్లాస్ అంటే. అంటే ఆనెస్ట్గా చెప్తే బ్రో, ఆ లెవెల్లో ప్యూరిటీ ఉంటుంది. అదే ఎగ్జాక్ట్లీ, అందుకే ఇప్పటిదాకా గుర్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ, అంటే నాకు నా ఫస్ట్ క్రష్ అయితే 5th స్టాండర్డ్లో స్టార్ట్ అయింది. దట్ లాస్టెడ్ టిల్ 10th క్లాస్. ఎప్పుడు అమ్మాయి చెప్పలేదు కూడా, బట్ 5 ఇయర్స్ బ్రో. And I've been married only 4 years, imagine. It was longer than my marriage right now. And 7th class, but it lasted only for 1 year because she immediately became my senior the next year. You mean you became her junior? Yeah, urke cheptaru gaani chala. I did 7th twice. So. I seriously doubt it because he's one. He's an amazing student and all, I've heard. He went to US and all and studied. Yeah. It's like everybody's dream. అంటే ఓకే, బేసికలీ నా స్టోరీ నిజంగా చిన్న ఒక వన్ లైన్ చెప్తారు. బేసిక్గా 7th క్లాస్ ఎగ్జామ్స్ రాయనివ్వలేదు మా డాడీ, ఎందుకంటే హీ ఫెల్ట్ దట్ యూనో నా ఏజ్కి ఐ వాజ్ వే టు ఫార్వర్డ్. బేసిక్గా అంటే నేను డైరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేను ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్ ఐ స్టడీడ్ ఇట్ మై హోమ్, ఐ డిడ్ గో టు స్కూల్. సో డైరెక్ట్లీ మై బికాస్ మై డాడీ వాజ్ టీచర్, హోమ్ స్కూలింగ్. సో తర్వాత థర్డ్లో వేసారు. థర్డ్లో వేసిన తర్వాత 7th వచ్చేసరికి రియలైజ్ ఏమయ్యారంటే, అసలు ఇప్పుడు యాక్చువల్లీ సెకండ్లో వేయాలి, నన్ను థర్డ్లో వేసాడు. సో దెన్ బికాస్ ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్, హీ ఫెల్ దట్ యూనో అసలు యాక్చువల్లీ కరెక్ట్ చేయించుకుంటే వీడు యాక్చువల్లీ బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి 7th ఎగ్జామ్స్ రాయకుండా ఐ డిడ్ మై 7th అగైన్ ఇన్ స్కూలింగ్. అండ్ మళ్ళీ ఆఫ్టర్ దట్ డిడ్ యూ బికమ్ బ్రైట్ స్టూడెంట్? నో, దట్స్ ద థింగ్ అండ్ ఆఫ్ కోర్స్ మీ అండ్ మై డాడ్ వి డిడ్ స్పీక్ ఫర్ సమ్ 1 ఇయర్ ఆర్ సంథింగ్ బికాస్ ఆఫ్ దట్, బికాస్ మై హోల్ చైల్డ్హుడ్ క్రాష్డ్. మై హోల్ ఫ్రెండ్స్ బికేమ్ మై సీనియర్స్. ఐ దట్ కెన్ బి టెరిబుల్ ఎక్స్‌పీరియన్స్. హారబుల్. ఇమేజిన్ టిల్ డేట్ వెన్ ఎనీవన్ కాల్ మీ ఫర్ స్కూల్ రీయూనియన్ అండ్ ఆల్, ఐ నెవర్ గో బికాస్ ఫ్రాంక్లీ ఐ డోంట్ నో ఫ్రమ్ విచ్ ఇయర్ ఐ యామ్, బికాస్ some friends are in my years and summer after 7th. That girl, if your dad had let you write so your she exams. She became a senior and then from then I... She might have been your Chila Show. I officially one way broke up with her. Atla. నాకు యాక్చువల్లీ ఆపోజిట్ బ్రో. మా నాన్న తీసుకున్న ఒక డెసిషన్ వల్ల నాకు హెల్ప్ అయింది. ఏంటంటే యాక్చువల్లీ మా నాన్న బిజినెస్ వల్ల ట్రాన్స్ఫర్ అయ్యాం. చెన్నైలో పుట్టాను. ఐ వాజ్ ఇన్ ట్రివాండ్రమ్ ఫర్ క్యాల్కటా, దెన్ ట్రివాండ్రమ్ ఫర్ ఫ్యూ ఇయర్స్, దెన్ వీ హెడ్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ ట్రివాండ్రమ్ టు చెన్నై. వచ్చేటప్పుడు మా నాన్న ఏమో హీ వాజ్ వెరీ క్లియర్ దట్ హీ వాంటెడ్ మీ టు గో టు వన్ పర్టిక్యులర్ స్కూల్. సో వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేను రాశాను. వాళ్ళు అబ్బాయి చాలా బ్రైట్ ఉన్నాడు. మాకు 3rd స్టాండర్డ్లో అయితే అస్సలు సీట్ లేదు, లైక్ చాక్ బ్లాక్, ఇంకా వెయిటింగ్ లిస్ట్లో కొందరు ఉన్నారు. 4th స్టాండర్డ్లో సీట్స్ ఉన్నాయి, మీరు కావాలంటే అబ్బాయిని 4th వేయండి, ఐ థింక్ హీస్ బ్రైట్ ఎనఫ్ టు మేనేజ్ అన్నారు. సో అమ్మ నాన్న కలిసి అరే ఈ స్కూల్లో చదవడం చాలా ఇంపార్టెంట్, సో 4th స్టాండర్డ్లోనే వేద్దాం పర్లేదని చెప్పి 4th స్టాండర్డ్లో వేశారు. సో నేను ఎక్కడ 3rd చదవాలి, అసలు డబుల్ ప్రమోషన్ అనమాట 2nd నుంచి 4th. సో డబుల్ ప్రమోషన్ దొరకడం వల్ల నాకు ఒక అమ్మాయి క్లాస్మేట్ అయింది. ఆ అమ్మాయి మీద 5th స్టాండర్డ్లో ఒక క్రష్ వచ్చి 10th స్టాండర్డ్ దాకా ఇట్ లాస్ట్ ఇట్ బట్ ఐ నెవర్ టోల్డ్ హర్ ఆల్సో బ్రో. దీంట్లో ట్రాజెడీ ఏంటంటే అదే కదా, అదే ప్రాబ్లం. లేటర్ ఆన్ సమ్మన్ టోల్డ్ మీ దట్ మచ్ లేటర్ దట్ గర్ల్ మైట్ హ్యావ్ హ్యాడ్ అ కుట్టి క్రష్ ఆన్ మీ. అవన్నీ పీక్త తర్వాత నీ పోనీ పోస్ట్ పోస్ట్ ఇవ్వడం, అదే అదే దట్ ఈస్ ద ప్రాబ్లం. సో బట్ దట్ గర్ల్ కుడ్ హావ్ బీన్ యువర్ చీలా సో బ్రో. యువర్ డాడ్ మేడ్ అ బ్లండర్ బట్ ఎనీవే లైట్ తీసుకుందని చూస్తుంటే వాళ్ళు జూనియర్స్ తో ఎంటర్ అయ్యి షిట్. ఇప్పుడు జోక్ కానీ ఆ టైంలో అందుకే టిల్ డేట్ ఈవెన్ ఎవరో రమ్మన్నారు రీయూనియన్కి, నేను స్కూల్ రీయూనియన్కి రాను. యూ టెల్ మీ బ్రో. కాదు, మీ ఇద్దరు మెటీరియల్ ఎంత తెలిసిపోయింది అంటే నేను బయోగ్రఫీస్ రాయచ్చు మీ ఇద్దరు గురించి. ఐ ఇస్ ఎ వెరీ గుడ్ రైటర్, అఫ్ కోర్స్ యూ ఆల్ నో దాట్, బట్
అట్లీస్ట్ యూ వుడ్ హావ్ హ్యాడ్ ఐ నో యు ఆర్ ఎ వెరీ సీరియస్ ఇంటెన్స్ గై ఫస్ట్ డేట్ సో ఇట్ యాక్చువల్లీ వాస్ వెరీ ట్రాజిక్ ఐ వాస్ సపోజ్డ్ టు మీట్ దట్ గర్ల్ ఇన్ అ పార్క్ అండ్ దెన్ ద పంజగుట్ట ఫ్లేవర్ ఫ్రెండ్ అండ్ షీ డైడ్ నో ఐ యామ్ జస్ట్ జోకింగ్ విత్ దిస్ గై యు నెవర్ నో ఐ వాస్ జస్ట్ లేట్ అండ్ షీ లెఫ్ట్ సో You tell me this, bro. You know that our film happens in a span of 24 hours. Is it? Yeah, actually, he doesn't know the full story. Kishore knows the full story. He doesn't know the full story. Yeah. But because his character is like a bit of a twist. And I'm not going to obviously tell you what that twist is. So, we didn't want to tell him the previous portion and the after portion. Yeah, me kete cheppa, bro. Main friend kada and mundu nunchi mana travel ayyadu neeku movie chestappudu kada parichayam avunu avunu first time aithe appude kalisam but after that ayyaku kuda teliyadante nu ala teesa cinema ni I hope so but with Kishore you never know but never mind that you tell me this bro okay I'm asking you both a very practical honest question how long do you think it takes practically speaking to figure out that this person is right for your life na life ki ee ammaye correct అనే డెసిషన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది లైఫ్ టైం పడుతుంది మా సినిమాలో 24 అవర్స్ ఆ 24 అవర్స్లో ఏ డెసిషన్ తీసుకున్నారు ఇద్దరు అనేది తెలీదు అది మీరు చూస్తారు అక్కడ పడ్డా పంచ్ విండ్ అది ప్రకారం లైఫ్ టైం లైఫ్ టైమా మరి లైఫ్ టైం అంటే మరి ఎప్పుడు డెసిషన్ తీసుకుంటాం తెలీదు నీకు లాస్ట్ వరకు నాకు రైట్ గా అనిపిస్తుంది సో అట్లా ఉంటే మరి డెసిషన్ తీసుకోవాలా వద్దా ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి అందుకే ఓహో లైఫ్ ఎండ్ వరకు కూడా ఇట్స్ అండర్స్టాండింగ్ ప్రాసెస్ కూడా ఇచ్చేదారు సో మీరు ప్రాసెస్ లోనే ఉంటారు బుక్ అవ్వరు అంతే Very smart guy. You? Emo na? Say, I think I'll go with his answer because... Lifetime? Yeah. Yeah, I have serious doubts. I've, since the time we met for the first time for the film, we've become very good friends. Yeah. And I genuinely have doubts. Will you ever get married? I don't know. Are you... Ante, pellane institution meeda namaku unda ledha? Yeah. Adi problem. Kani edo oka roju veedu love lo padtadu. What makes you think that I'm not in love with somebody or with a lot of people? Ooh. Ooh. So, okay, we'll leave it there. Arjun Reddy interview la undi. Another thing I wanted to ask you guys. Kishore gaithe telusu, baane telusu mee character ento. Even ok sari full story cheppanu kabatti. What do you think is Kishore's character since you know nothing? Typical sidekick ananaku I will give you a hint ha give me it's something from your Twitter bio oh yeah he's got to be the hero's best friend yeah it's Twitter bio is like current occupation hero's best friend but no he's actually etla cheppalante maa cinema lo kishore is very special to me kabatti character design etla chestunnanante hero is kishore's best friend oh okay atla so it's like when kishore is there he is the heart and soul of the film very smart atla yeah but Bro, without revealing the twist or without revealing what Rahul is in the film, first time when you saw the character, I remember when I narrated it, you asked me and you said, Rahul, really, will you suit and all that? No, no. And now that you've seen the footage. But basically, you know, basically, Rahul Ramakrishna is basically a huge fan. అంటే అక్కడ ఏంటంటే ఈ వెంట ఎక్స్ట్రీమ్స్ కి ఒక న్యాచురల్ ఫ్రెండ్ ఇలా ఉంటాడు హీరో ఏడుస్తుంటే లిటరలీ ఇతను కళ్ళతో తూడ్చేసి ఊరుకోరా అని ఒక జెన్యున్ ఫ్రెండ్ గా చేస్తాడు కామెడీ మాత్రం కాకుండా ఇట్స్ ఎన్ ఎమోషనల్ ట్రావెల్ సో అది నాకు ట్రావెల్ అనమాట సో ఈ మూవీలో నువ్వు క్యారెక్టర్ అయిపోయిన తర్వాత బేసిక్ గా ఇది ఆల్మోస్ట్ ఒక మంచి స్ట్రేట్ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఒక సడన్ గా అన్నోన్ ఎగ్జిట్ లాంటి క్యారెక్టర్ బేసిక్ గా చాలా ట్రిక్కీ సో బేసిక్గా ఈ నేను ఆల్వేస్ ఇతను ఏంటంటే హీ షుడ్ బీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద రోడ్ అని అనుకున్నా ఒక దాంట్లో సడన్గా ఆయన్ని టర్నింగ్లో పెట్టావు కాబట్టి సూట్ అవుతాడు అన్న బట్ వెనై నాకు భలే నచ్చింది సమ్వేర్ రిమెంబర్ వీ హ్యాడ్ ద డిస్కషన్ ఐ సెడ్ ఆ క్యారెక్టర్ ఎట్లానంటే ఒక ప్రాపర్ విల్లన్ టైప్ పర్సన్ని కాస్ట్ చేయకూడదు ఒక ప్రాపర్ చాలా కామెడీ చేసిన పర్సన్ని కూడా కాస్ట్ చేయకూడదు ఎక్కడో ఆడియన్స్ కూడా గెస్ట్ చేస్తూ ఉండాలి అన్నట్టు అనుకున్నావు అండ్ ఐ థింక్ మీరు డిడ్ యూ డూ జస్టిస్ వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ ఐ నో వాట్ హీ సెడ్ బికాస్ హీ వాచ్ ద సీన్ అండ్ హీ లవ్డ్ ఇట్ సో ఐ వాంట్ యూ టు టెల్ చాలా అంటే నేను ఎక్కువ చెప్పొద్దు పక్కన ఉన్నాడు కాబట్టి కానీ బేసిక్ అదే ఎవరు పొంగిపోతున్నా సో ముందే కౌచ్ చిన్న ఉంది అయితే బేసిక్ ఏంటంటే ఈయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మూవీకి
ఇట్ సమ్ పాయింట్ మనకి ఇప్పుడు ఒక ఈవెన్ కామెడియన్స్కి ఎలా ఉంటుందంటే, మేము ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీలో మేము వేసిన పంచ్ కొన్ని పీలనా పీలకుండా వెళ్ళిపోతుంటాయి కామెడీ ఫిల్మ్ కాబట్టి. ఈ మామూలుగా కొన్ని థ్రిల్లర్స్ ఎలా ఉంటుందంటే, అందులో మామూలుగా చిన్న వేసినా సరే, మాది థ్రిల్లరే కాదు చెప్తున్నా, చిన్న కామెడీ వేసిన సరే బాగా పేలుతుంది, ఎందుకంటే వాళ్ళ హీట్లో ఉంటారు, ఇక్కడ చిన్న వెతుకుతుంటారు అనమాట. బట్ ఇది ఏంటంటే, ఇది ఒక డిఫరెంట్ సోల్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక మంచి లవబుల్ మూమెంట్లో ఇతను వచ్చేసి, అంటే కొందరు ఉంటారు చూడండి, ఒకటి ఒక చిన్న 10% ఆడియన్స్ పొద్దున ఏం లవ్ నాకు లవర్ దొరుకుతుంది అనే టైం క్యాండిడేట్ బాగా కరెక్టే క్యారెక్టర్ బేసిక్గా. సో ఒక రకంగా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పిల్లర్స్ నా ప్రకారం. అది ఎందుకు నీకు తెలుసు, అది మూవీ చూస్తున్నా మీకు అర్థమైపోతుంది. ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్, లెట్స్ బి ఆనెస్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్ తక్కువ ఉంటుంది, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్చర్ ఇన్ ద ఫిల్మ్. బట్ యూ టెల్ మీ రాహుల్, వెన్ ఐ టోల్డ్ యూ ద రోల్, ఐ రిమెంబర్ యూ సేయింగ్ ఇమీడియట్లీ దట్ యూ లైక్ ద రోల్ అండ్ ఐ వాజ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ. స్క్రీన్ టైమ్ అయితే ఎంత భయ్యా, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆ ఉన్నంత వరకు వాడు చుట్టూ ఉంటుంది సినిమా అని చెప్పాను. వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్, ఈ టైప్ క్యారెక్టర్ ప్లే చేయొచ్చా ఏంటి, డిడ్ యూ హ్యావ్ ఎనీ హెసిటేషన్ అట్ ఆల్? నో హెసిటేషన్, నథింగ్ వాట్స్ ఎవర్. ఇన్ఫాక్ట్ నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ స్టాండ్ అవుట్ క్యారెక్టర్ ఇప్పటిదాకా. Awesome. Thank you. I have not been given this opportunity in any other film. Right. That for sure. I haven't seen you like this in any other film. And somewhere, I felt, because I'm such a big fan of Rahul, నేను అర్జున్ రెడ్డి నుంచి కాదు, నేను సైన్మా నుంచి, నాకు సైన్మా చాలా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ తరుణ్ భాస్కర్ ఫేవరెట్ బెస్ట్ సినిమా ఏంటంటే నేను ఎప్పుడు సైన్మానే చెప్తా. అండ్ ఎక్కడో నాకు ఆ సినిమా చూసి అర్జున్ రెడ్డి చూసిన తర్వాత, వేరియేషన్ చూసిన తర్వాత, అరే రాహుల్ని పెడితే కరెక్ట్ ఉంటుంది, గెస్ట్ చేయలేరు ఆడియన్స్, ఏ టైప్ క్యారెక్టర్ ఇడు, ఇటు వెళ్తాడా అటు వెళ్తాడని గెస్ట్ చేయలేరు అనుకున్నా. సో దట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ వీ కాస్ట్ యూ ఇన్ ద ఫిల్మ్. కమింగ్ టు కిషోర్, సిన్స్ యూ కాంట్ టాక్ అబౌట్ కిషోర్స్ క్యారెక్టర్, ఐ వాంట్ బోత్ ఆఫ్ యూ టు టెల్ మీ వై యూ అక్సెప్టెడ్ టు డూ ద ఫిల్మ్. ఇట్ కాంట్ హ్యావ్ బిన్, అఫ్కోర్స్ మేమైతే ఈ సినిమాలోనే కలిసాం, ఈ సినిమా కోసం ఫస్ట్ టైం వెళ్ళి నరేషన్ ఇచ్చినప్పుడు కలిసాం. యూ నోన్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. రాహుల్ సినిమా చేస్తున్నాడు అనే మాత్రం ఒక రీజన్ మాత్రం ఉంటుంది కదా, దేర్ వాస్ దేర్ సంథింగ్, అది ఒకటేనా? అంటే మంచిగా గొప్ప స్క్రీన్ ప్లే రాసుకున్నాడు, మంచి క్యారెక్టర్ రాసుకున్నాడు, సినిమా బాగుంటుందని అనుకుంటా, కానీ నేను ఆ సినిమాలో ఒక కంపల్సరీ ఒక పార్ట్ అవ్వాలని అప్పుడు సెల్ఫిషెస్ అయిపోద్ది నాది, ఫ్రెండ్స్ అంతే కదా, అన్కండిషనల్ కదా. నేను ఉన్నా లేకుండా మీరు సినిమా బాగుండాలని కోరుకునే వ్యక్తి అంతే. అండ్ నువ్వు ఎలా అడిగితే ఆబ్వియస్లీ నేను ఏ చిన్న క్యారెక్టర్ చేసినా నేను చేసేవాడిని. అండ్ నేను లైఫ్లో వెన్నెల కిషోర్ లేకుండా సినిమా తీయను, అది చాలాసార్లు ట్విట్టర్లో కూడా అడిగారు చెప్పాను. బట్ ఇట్స్ మై డే. బట్ వన్ థింగ్ ఐ నీడ్ టు టెల్ యూ, బికాస్ రాహుల్ రీసెంట్లీ ఇప్పుడే ట్విట్టర్ జాయిన్ అయ్యాడు. మచ్ బిఫోర్ యూ జాయిన్ ట్విట్టర్, వన్ అర్జున్ రెడ్డి హెడ్ రిలీజ్డ్, ఐ రిమెంబర్ కిషోర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ ఇట్. అండ్ ఇఫ్ యూ ట్వీటెడ్ సమ్ 3-4 ట్వీట్స్ అబౌట్ ద ఫిల్మ్, ఐ థింక్ అట్లీస్ట్ 2 వర్ అబౌట్ యూ, మోర్ దెన్ విజయ్ ఆర్ మోర్ దెన్ షాలిని ఆర్ ద డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్, ఇట్ వాస్ అబౌట్ రాహుల్. అండ్ టు హిమ్, ఐ థింక్ ఐ రిమెంబర్ హిమ్ టాకింగ్ టు మీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ దట్ రాహుల్ హెస్ రీడిఫైన్డ్ ద హీరోస్ ఫ్రెండ్ రోల్ అన్నట్టు చెప్పారు నాకు. యా సరే, యూ షుడ్ చెక్. యూ టెల్ మీ విచ్ వన్ ఆఫ్ కిషోర్స్ రోల్స్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫ్రమ్ ఆల్ ద ఫిల్మ్స్ యూ వాచ్. చెప్తా ఫస్ట్ థింగ్, ఆయన చేసే మూవీస్ తోటి నీకు అర్థమైపోవాలి, నాట్ ఎ టిపికల్ ఒక సైడ్ కిక్ అలా ఉండాలి. సో ప్రతి నాది టిపికల్ అలాంటి క్యారెక్టర్స్ అలా కాదు చాలా మటు ఇన్ ద సెన్స్. అండ్ మిగతా ఈ మంచి మంచి క్యారెక్టర్ సినిమాలు ఆయన చూడలేదు. మీరు ఫిక్స్ అయిపోయారు. Regardless of the film, regardless of what he's playing, everybody will instantly love him. And that's his. So there's no one particular character. He's such a lovable film. I've been a fan of his for a long, long time. You should watch this fantastic film. It was a path-breaking film where there was in fact a huge argument in the film that mem hero friends gaadu, mem kuda heroes ani. There's this path-breaking film called Hala Ela. There's a very talented boy called Rahul who acted in that film along with Vennela Kishore. Very good film. No, but coming to that, like you said, that, you know, when he walks on screen, people, you know, he lights up the screen and people love him instantly. There is a film, if you haven't watched, you should watch, where his character was nothing like all the things you mentioned. And for someone like Kishore,
అంటే ఇన్నేళ్లుగా ఆడియన్స్ ఎంత ప్రేమిస్తున్నారు కిషోర్ని, ఒక టైప్ ఆ క్యూట్ చబ్బీ కమీడియన్ దట్ గై హూల్ మేక్ యూ లాఫ్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్లో, అలాంటి ఒక మనిషికి హీ వాస్ ఎట్ వన్ పాయింట్, నౌ హీస్ గాట్ లైక్ సిక్స్ ప్యాక్ యాబ్స్, హీ డైట్స్ ఎవ్రీ డే నాట్ బట్ ఎట్ వన్ పాయింట్ Point being, I noticed he had six packs in his trailer as well. He and Sushant, both of them had six big packs. Time. Yeah. mine was original. He got the fake. Sushant got it. Yeah. We had to order and it's a lot of cuts. Yeah. Dubai is the picture. ఢిల్లీ వచ్చి ఫ్రమ్ సియాటిల్ కాదా సియాటిల్ జెన్యున్లీ యాక్చువల్లీ ఫ్రమ్ సియాటిల్ వీ యాక్చువల్లీ గాట్ ఇట్ ఫ్రమ్ సియాటిల్ బట్ వెండ్ల కిషోర్ ఒరిజినల్ సిక్స్ ప్యాక్ నేను చెప్తా వెండ్ల కిషోర్ వస్తేనే నవ్వొచ్చేస్తుంది అలాంటి ఒక యాక్టర్ ఒక సినిమాలో చాలా సీరియస్ రోల్ ప్లే చేశారు చాలా బాగా ప్లే చేశారు క్షణం అమీ తుమి ఇస్ యు నో కిషోర్ మేక్ యూ లాఫ్ బట్ క్షణం ఇప్పుడు నెట్ టాక్ అబౌట్ చిల్ల సార్ ప్లీజ్ ఓకే సార్ యూ గైస్ ఆస్క్ మీ వాట్ యు వాంట్ ఆస్క్ మీ నికి ఇది టైటిల్ పేర్ ఎలా దట్ చిల్ల సార్ సో ఏమైందంటే నేను ఫస్ట్ ఒక టైటిల్ అనుకున్నానండి మేబీ అది ఇంకో సినిమాకి యూస్ చేస్తానేమో అదైతే ఇంటర్వ్యూలో చెప్పను బట్ ఎక్కడో ఆ టైటిల్ మేబీ దానికన్నా ఇంకా మంచి టైటిల్ దొరుకుతుందా ఏంటని చూస్తున్నప్పుడు మా స్క్రిప్ట్ రాస్తుంటే నాకు ఒక టైటిల్ మైండ్లోకి వచ్చింది చిరంజీవి అర్జున్ అని. ఓకే చిరంజీవి అర్జున్ అని పెడితే చాలా యాప్ట్గా ఉంటుంది అనుకున్నా. అప్పుడు ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది. అగైన్ అంటే ఇట్స్ స్మాల్ వరల్డ్ బట్ అర్జున్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది. ఇట్ బికేమ్ సచ్ అ సెన్సేషన్, ఇట్ బికేమ్ సచ్ అన్ ఐకానిక్ హిట్ దట్ ఐ ఫెల్ట్ అరే ఇప్పుడు మనం కూడా చిరంజీవి అర్జున్ అని పెడితే ఏదో వానబీ లాగా ఒక సినిమాకి మంచి మైలేజ్ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా పెట్టారు టైటిల్లో అర్జున్ అని అనుకోకూడదు అని చెప్పి కిషోర్తో ఒకరోజు మంచి టైటిల్ అనుకున్నా బ్రో చిరంజీవి అర్జున్ అని, ఇప్పుడు ఏం చేద్దాం టైటిల్ మార్చాలి ఏం చేద్దాం అంటే హీ కేమ్ అప్ విత్ అ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ వన్ ఆఫ్ దట్ వాస్ చీలాసో. యూ యాక్చువల్లీ గేమ్ ఈ 2-3 అదర్ వెరీ గుడ్ టైటిల్స్ ఆల్సో. నేను ఆ 2-3 టైటిల్స్ వెళ్ళి మా టీమ్కి చెప్పగానే అందరికీ చీలాసో అని వచ్చింది. సో టు బి ఆనెస్ట్ అంటే ఐ ఇట్ నెవర్ ఈవెన్ స్ట్రక్ మీ దట్ అరే హా చీలాసో అని రాస్తారు కదా అనేది నేను మర్చిపోయా. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కీప్ ఆస్కింగ్ వాట్ ఇస్ చీలాసో, సో if you want to explain no jeppu meer cheppandi naaku ante meere title suggest chesaru kabatti usually raastuntaru kada yes nenu free pellalku baa vellem anamata ee wedding call pattukoni endukante elitappudu adugutaru kada wedding call so akkan chochindo telusukune title adi meer details kelthe baa avudu meer technical so right okay chiranjeevi lakshmi saubhagyavathi is the title of the film okay interview finish chese mundu actually interview mee muggurtho oka interview chestunnanu ani cheppinappude nenu decide ayya so we will end with that segment ఏంటంటే నకిలీ గ్రూప్ చేద్దాం అంటే నాకు ఫైనలీ ఒక సినిమా ఫైనలీ డైరెక్షన్ చేస్తున్నా డాన్స్ చేయకర్లేదు అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీ ఇద్దరు డాన్స్ చేస్తే నేను హ్యాపీ, నేను చూస్తాను టేక్ ఓకేనా కదా. ఐఎమ్ నాట్ ఇంటూ డాన్స్ ఐనో ఈయనైతే అస్సలు చేయరు. అలా ఎలా వాస్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఎక్సెప్షన్స్ వేర్ వి ఫోర్స్డ్ హిమ్ టు డాన్స్ ఇన్ డాన్స్ విత్ మీ. బట్ ఆ పాయింట్ బీయింగ్ నా పక్కన ఒక పక్కన ఒక రైటర్ కూర్చుంటున్నారు, ఒక పక్కన ఒక రైటర్ కమ్ డైరెక్టర్. నన్ను రైటర్ కట్ చేయండి కట్ చేయండి సమ్ నేను ఓన్లీ యాక్టర్ అండి బాబు. ఓకే ఓన్లీ యాక్టర్ బట్ యాక్టర్ని కూడా గానం చెప్తూ ఉంటాను. ఓ వెరీ గుడ్ పాయింట్ బీయింగ్ దేవుడి దేవల్ల ఏదో బై ఛాన్స్ నెక్స్ట్ సినిమాకి ఒక అడ్వాన్స్ వచ్చేసింది. సో ఎలాగో స్టోరీ డిస్కషన్ అట్ సమ్ పాయింట్ మీ ఇద్దరితోనే వచ్చి పెట్టుకుంటాను కాబట్టి లెట్స్ కమ్ అప్ విత్ స్టోరీ నౌ. చీలాసో తర్వాత నేను ఏం తీయాలి? చిలసు తర్వాత నువ్వు ఫస్ట్ అని చెప్పి ఏలియన్స్ వస్తారు, హీరోని వెతికెళ్ళిపోతారు, హీరోయిన్ ఒక ట్యాంక్ తీసుకొని ఏలియన్స్ వెతుకోవడానికి వచ్చిన ప్లాన్ ఇస్తుంది అనమాట. క్లైమాక్స్లో పంచగుట్ట ఫ్లేవర్ పడిపోద్ది, ఆ అమ్మాయి చచ్చిపోద్ది చచ్చిపోద్ది. ఆ తర్వాత ఇది యాక్చువల్లీ అమ్మాయి చచ్చిపోలేదు జోక్ అంటాం అట్లా. ఓకే ఐ వన్ ఆప్షన్ మీరు చెప్పండి. బేసిక్గా చిలసావు తీసావు కాబట్టి ఇట్స్ లైక్ ఫీల్ గుడ్ ఫిల్మ్ కాబట్టి ఫీల్ గుడ్ ఫిల్మ్ తోటి లైఫ్ లేదు, లైఫ్ అంటే కొంచెం పెంట పెంట కూడా ఉంటుంది అనేది నువ్వు ఒక నెక్స్ట్ మూవీలో ఆ సెగ్మెంట్ కూడా కవర్ చేయాలి. ఒక పెంట సినిమా తీయాలి బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ లైక్ యూనో హ్యాపీ ఎండింగ్ అట్లా కాదు కదా లైఫ్లో. సో అంటే దానికి ఇప్పుడు రెండు టైప్ సినిమా తీయచ్చు సో దట్ యూ కెన్ బి వర్సటైల్ బేసిక్గా. అంటే ఆయన చెప్పేది థర్డ్ లెవెల్ వర్సటైల్, అది అప్పుడు అక్కడ వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చు, ఇంకా మనం రానక్కర్లేదు అప్పుడు మధ్యలో మేము ఎక్కడ కూడా కలుస్తాం సియాటిల్కి వచ్చి కలుస్తాం కానీ అది సెక్షన్ కానీ కొంచెం అది వెళ్ళేలోపు మధ్యలో చిన్నది ఒక అంటే ఇప్పుడు లైఫ్ అంటే పెంట కూడా ఉంటుంది అనే దానికి ఒక షిండ్లర్స్ లిస్ట్ టైప్ సినిమా కూడా తీయవచ్చు.
అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ మూవీలో బేసిక్గా నేను నాకు నా ప్రకారం ఏంటంటే జలాలు చాలా మంచి పాప్గా తినుకుంటూ చాలా హ్యాపీగా కొన్ని కొన్ని ఎంజాయ్ చేస్తూ అలా చూసే సినిమా కదా ఆ అనే మూమెంట్స్గా లేకపోతే అబ్బా అయ్యో ఇట్లా కూడా ఒక మూవీ తీయాలి సో దట్ వర్సటైలిటీ కన్వర్ నేను నేను మేక్ ష్యూర్ దట్ వీ బోత్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ ఇట్ And the typical pose, please. Yes, let's give one. Oh, pose.